ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. గతంలో కంటే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటిపూట వరంగల్ నగరంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. వరంగల్, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో 46 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. 2 రోజులుగా వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వడదెబ్బకు 3 చనిపోయారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. గతంలో కంటే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటిపూట వరంగల్ నగరంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. వరంగల్, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో 46 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. 2 రోజులుగా వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వడదెబ్బకు 3 చనిపోయారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. గతంలో కంటే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటిపూట వరంగల్ నగరంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. వరంగల్, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో 46 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. 2 రోజులుగా వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వడదెబ్బకు 3 చనిపోయారు. వరంగల్ నగరంలో ఉష్ణోగ్రతల గురించి మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యూ. వరంగల్, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. గత 2-3 రోజులుగా చూస్తే 46 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వరంగల్, మహబూబాద్, ములుగు, భూపాలపల్లి ఈ 4 జిల్లాలలో అయితే చాలా చోట్ల 46 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఎండ తీవ్రత కంటే కూడా ఎక్కువగా వడగాల్పుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పచ్చు. మధ్యాహ్నం పూట అయితే అసలు రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా జనం బయటికి రావాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలామంది వడదెబ్బకు గురై చనిపోతున్నటువంటి సంఘటనలు కూడా వరంగల్, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తున్నాయి. 2 రోజుల క్రితము ఏటూరు నాగారంలో పలువురు అస్వస్థకు గురయ్యారు. నిన్న ఏటూరు నాగారంకు సంబంధించి కూడా 2 చనిపోయారు. అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా వడదెబ్బకు గురై చనిపోతున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. అయితే చాలామంది రోజువారీ పనికి వెళ్ళినటువంటి వాళ్ళు కావచ్చు, తర్వాత ఉపాధి హామీకి పనికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువగా అస్వస్థకు గురవుతున్నారు. అదేవిధంగా వ్యవసాయ పనులకు సంబంధించి కూడా ఇప్పుడు వరి చేతికొచ్చే దశ ఉంది. వరి పంట కోతలవుతున్నాయి, మరికొన్ని చోట్ల అమ్మకానికి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో కూడా వ్యవసాయ పనుల్లో ఉండేటువంటి వాళ్ళంతా కూడా కొంత ఈ ఎండ తీవ్రతకు ఇబ్బంది పడుతున్నారని చెప్పచ్చు. ఏటూరు నాగరం మండలం బూటారం గ్రామానికి చెందిన రామగిరి ప్రేమలీల ఈమె వడదెబ్బకు గురై చనిపోయింది. అదేవిధంగా ఇదే జిల్లాకు సంబంధించి మంగపేట మండలం కేంద్రానికి చెందిన చింత నాగులు ఈయన కూడా వడదెబ్బకు గురై అస్వస్థ గురయ్యారు. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించగా చనిపోవడం జరిగింది. అదేవిధంగా జనగామ జిల్లాకు సంబంధించి మోయినుద్దీన్ అనే వ్యక్తి కూడా మృతి చెందాడు. జనగామ పట్టణంలోనే గుండ్లగడ్డకు చెందిన ఈయన పూల వ్యాపారి. రోజువారీ రోడ్డు పక్కకు చిన్న దుకాణం పెట్టుకొని పూల వ్యాపారం చేస్తున్నాడు. గత 3-4 రోజుల వడదెబ్బకు గురి అవ్వడం, తీవ్ర అస్వస్థ గురి కావడం, హాస్పిటల్కు తరించే సమయంలోనే మోయినుద్దీన్ చనిపోవడం జరిగింది. సేమ్ టైంలో ఈ విధమైనటువంటి పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తుందని చెప్పచ్చు. వడదెబ్బకు గురై చాలామంది అస్వస్థకు గురై చనిపోతున్నటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. అయితే 2-3 రోజులుగా చూస్తే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. జనం బయటకు వచ్చే పరిస్థితి అయితే ఎక్కడ కనిపించట్లేదని చెప్పచ్చు. ఉపాధి హామీ గురించి కావచ్చు, లేకపోతే వ్యవసాయ పనులకు సంబంధించినటువంటి వాళ్ళు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఎక్కువ వాళ్ళు సన్స్ట్రోక్ గురవుతున్నారని చెప్పచ్చు. ఇదే తీరుగా చూస్తే వడదెబ్బకు గురైనటువంటి హన్మకొండ జిల్లాకు సంబంధించి గొర్రె కుమారస్వామి అనే వ్యక్తి కూడా అస్వస్థకు గురయ్యారు. ఆయన మొక్కజొన్న పంటలో పనిచేయడానికి వెళ్ళిన క్రమంలో ఆయన ఈ వడదెబ్బకు గురవడం, ఆ తర్వాత అస్వస్థకు గురి కావడం, మంజీరో ఎయిట్తోటి కొద్దిసేపటి క్రితమే MGM ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా కమలాపూర్ మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన రమేష్ వడదెబ్బ మృతి చెందిండు. ఎండలు ఎట్లా ఉన్నాయండి? అసలు ఎండలు బాగున్నాయండి. అసలు బయటకు వచ్చే మీరు ఏం చేస్తారు? ఎట్లా ఉండదు? మేము లేబర్ వర్క్ చేస్తాం. మీరు రోజు పనిచేసే వాళ్ళు కదా, ఈ ఎండకు అసలు పనిచేసే పరిస్థితి ఉందా? లేదు, అయినా కూడా చేయాలి కదా, తప్పదు కదా. ఈ 2-3 రోజులుగా వెదర్ ఎట్లా ఉంది? చాలా ఉన్నది అండి, బాగా ఉన్నది. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఎట్లా ఉంది? మేము పొద్దున 9 నుండి 5 గంటల చేయవలసిందే పని, చేస్తూనే ఉంటాము. తప్పదుగా ఎండ ఉన్నా వాన ఉన్నా ఏది ఉన్నా పని చేయాలి కదా. మీరు ఎట్లా మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? జాగ్రత్తలు ఏముండాలి, చల్ల తాగుతాము, పెరుగు తాగుతాము, అంతే. ఎట్లా ఉన్నాయి సార్? అంటే ఎండలకు బయటకు వచ్చేటట్టు ఉందా? అసలు ఎట్లా బయటకు వచ్చేటట్టు లేదు, చాలా ఘోరంగా ఉన్నాయి పరిస్థితి, చాలా ఇబ్బంది ఉన్నది. అయినా కూడా ఇక మరి చేస్తేనే మరి వారం నడిచేది. దాని గురించి కొంచెం అట్లా పనికి వస్తాను అన్నట్టు. మామూలు రోజుల కంటే ఈ 2-3 రోజులు ఎట్లా ఉంది? బాగున్నది. మధ్యాహ్నం ఎట్లా ఉంటుంది అసలు వెదర్? మధ్యాహ్నం అంటే కొంచెం మామూలుగానే, ఇప్పుడైతే మొన్న నిన్న ఇవాళ అయితే ఇంకా బాగున్నది.
మీరు ఎట్లా ఈ ఎండ నుంచి ఇంత ఎండలో ప్రయాణం చేస్తున్నారు కదా, ఎట్లా మరి ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే పెరుగు, ఇంత నిమ్మకాయ రసం అదొకటి ఇదొకటి తాగకుండా చేస్తాను. వాటర్ వాటర్ ధూప్ అవుతుంది కదా, వాటర్ తాగకుండా. ప్రస్తుతం అయితే ఎండకు ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ఎండకు ఎక్కడన్నా ప్రయాణం చేసినా ఎక్కడైనా కొంత నీడ ఉంటే ఆ నీడ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయితే డాక్టర్లు కూడా సూచనలు చేస్తున్నారు, గత 2-3 రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఎవరు కూడా అత్యవసర పనులు ఉంటే మాత్రమే బయటికి రావాలని చెప్తున్నారు. అస్వస్థ గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది, వడదెబ్బకు గురయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలనేది సూచనలు చేస్తున్నారు. కొంతమంది ఇక్కడ భోజనం చేస్తున్నారు అదను. అన్న ఎండలు ఎట్లా ఉన్నాయే? ఎండ భయంకరమైన ఎండలు. ఏం చేస్తావు? ఎట్లా? మేము సీట్ కుడతాం బండి సీట్లు. అసలు వస్తున్నారా జనం బయటికి? జనం ఎవరు రాలేడ మా షాపు తెల్లారి సాయంత్రం ఎవరు రాడు. ఆ తర్వాత కస్టమర్ వస్తూ ఉంటారు. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు వస్తున్నారు? నేను తెల్లారితే 7 గంటలకు వస్తా. వాళ్ళు జనం ఎన్ని గంటలకు బయటకు వస్తున్నారు? జనం రాని రాదు, జనం తెల్లారితో వస్తా 6 గంటకి. ఎట్లున్నాయి మా ఎండలు? ఎండలు మస్తు ఉన్నాయి సార్, మస్తు ఘోరంగా ఉన్నాయి ఎండలు. చాలా జనాలే బయటికి వెళ్తలేరు రావాలి. మీరు ఏం బిజినెస్? మాది ఇది కర్రీ ప్యాంట్, చిన్నగా కర్రీ ప్యాంట్. మస్తు ఎండలు ఉన్నాయి, జనాలు బయటికి వస్తలేరు, ఇబ్బంది పడతాండ్రు ముసలోళ్ళు మురుగోళ్ళు. మామూలు రోజులలో ఎట్లుంటుంది గిరాకీ? అసలు ఈ 2-3 రోజులు ఎట్లా ఉంది? తక్కువనే ఉంది, మామూలు రోజు మంచిగా ఉంటుంది. ఎంతమంది వస్తారు మామూలుగా? వస్తారు 150 మంది దాకా వస్తారు, 150 100. ఇప్పుడు 50 మంది వస్తాండ్రు, అంత తక్కువ అయిపోయింది. మరి ఇంత ఓపెన్ ప్లేస్లు ఉన్నారు కదా, వడగాల్పులకు తట్టుకుంటున్నారు అసలు? మరి ఏం చేస్తాం, ఇక బతుకు లేక రోడ్డు మీద ఉండు అవుతుంది అట్లా. ఈ చిన్న చిన్న షాప్స్ తీస్తున్నారు అసలు? ఇవి ఏవి తీస్తలేరు, ఇక్కడ నుండి అక్కడ దాకా బందే. ఎండకు ఏం బిజినెస్ నడవక ఏం నడవక ఇళ్ళకి వెళ్ళిపోయింది. ఏమేం బంద్ చేస్తే ఎట్లా ఉంటుంది మా జీవితం? ఇల్లు కిరాయిలు కట్టుకోవాలి అవి ఇవి అని మేము అట్లా వచ్చి కొన్ని తీసుకొచ్చుకొని పెట్టుకుంటాం ఇక. జ్యోతి, ప్రస్తుతం మనం చూస్తే ఇది కాకతీయ యూనివర్సిటీ నుంచి ఖమ్మం అదే కరీంనగర్కి వెళ్ళే హైవే మీద ఉంటుంది. ఇక్కడంతా కూడా చిన్న చిన్న షాప్స్ తోటి నిత్యం వ్యాపారం చేసుకుంటారు రోడ్ సైడ్గా. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం చాలా అన్ని షాప్స్ కూడా క్లోజ్ అయ్యి కనిపిస్తున్నాయి. కేవలం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, జనం ఎవరు బయటికి రాలేని పరిస్థితి ఉంది, గిరాకీ కూడా ఉండట్లేదు. తర్వాత చాలామంది ఇలాంటి చిన్న చిన్న డబ్బాలలో ఉన్నప్పటికీ కూడా వడగాల్పుల తీవ్రత ఉండడంతో అస్వస్థకు గురవుతున్నారు, వడదెబ్బకు గురవుతున్నారు. దీంతో చాలా వరకు ఉపాధి రోజువారీ చేసే ఉపాధి మీద దెబ్బ పడుతుందని చెప్పచ్చు. దీంతో షాప్స్ అన్నీ కూడా మూతపడుతున్నాయి. ఉదయం 9-10 గంటల వరకే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, సాయంత్రం వరకు కూడా వడగాల్పుల తగ్గకపోవడంతో వేడి గాలులు, దీంతో షాప్స్ అన్నీ కూడా మూసివేస్తున్నారు, ఎవరు కూడా బయటికి రావట్లేదు. వీళ్ళ రోజువారీ పనులు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, వడగాల్పులు ఎక్కువగా ఉండడం ఇప్పటికే రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ ఇచ్చింది. తర్వాత ఈ 2-3 రోజులు కూడా మరో 2-3 రోజుల పాటు కూడా వాతావరణం ఇదే విధంగా ఉంటుంది. మధ్యాహ్నం పూట అత్యవసరం ఉంటే మాత్రమే బయటికి రావాలని చెప్తున్నారు. డాక్టర్లు కూడా ఇలాంటి సూచనలే చేస్తున్నారు. ఎవరు కూడా బయటికి వచ్చినా 5-10 నిమిషాలు ఖచ్చితంగా ఒక అరగంట ప్రయాణం చేస్తే చెట్టు కింద ఉండాలని చెప్తున్నారు. ప్రస్తుతం ఎండలు ఎట్లా ఉన్నాయి? మీరు ఏం చేస్తారు, ఎందుకు బయటకు వచ్చారు? మేము సైకాల్ చేస్తున్నాం, కేవీ స్టూడెంట్స్. లంచ్కి వచ్చాము, చాలా 42-43 డిగ్రీస్ ఉన్నది ఎండ, చాలా వివరంగా ఉన్నది. ఈ సిచ్యువేషన్ కూడా హ్యాండిల్ చేయకపోతున్నాము, బట్ ట్రాఫిక్ కూడా ఇక్కడ చాలా వివరంగా ఉంది. మామూలుగా మీరు క్లాస్ రూమ్లో కావచ్చు లేదా హాస్టల్ రూమ్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంది? అసలు ఫ్యాన్ గాలికి ఉండేటట్టు ఉందా? లేదండి, ఫాల్ గానికి అసలుకే లేదట్టు ఉన్నది. చాలా ఇదిగా చూసుకున్నట్టయితే చాలా ఎండలు ఉన్నాయి, అరౌండ్ 42-43 డిగ్రీస్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. చాలా నేను ఇక్కడి నుంచి మా ఇంటి వరకు వెళ్ళేసరికి చాలా డల్ అయిపోతున్నాము, చాలా ఘోరం అండి పరిస్థితి. ఇది ప్రస్తుతం జ్యోతి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తం కూడా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల పైగా నమోదవుతుంది. చాలా చోట్ల జనం బయటకు రాలేని పరిస్థితి. అయితే ఇంట్లో ఉండే వాళ్లకు సంబంధించి కూడా ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే ఫ్యాన్ గాలి కూడా అంతే వేడిగా వస్తుంది. ఫ్యాన్ కింద కూడా జనం కూర్చోలేకపోతున్నారు. ఇంట్లో ఉంటే ఉక్కపోత, ఆ ఫ్యాన్ కింద కూర్చుంటేనేమో వేడి గాల్పులు, బయటకు వస్తే ఎండ తీవ్రత, సేమ్ వడ గాల్పులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో బయటికి రాలేని పరిస్థితి, ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితుల్లో మాత్రం జనం ఉన్నారని చెప్పచ్చు. ఉదయం
8 నుంచే భానుడి ప్రతాపం చూపిస్తున్నారని చెప్పొచ్చు. మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే చాలా రోడ్లు కర్ఫ్యూ వాతావరణమే కనిపిస్తున్నాయి. కర్ఫ్యూలో ఎలాగైతే రోడ్లన్నీ నిర్మానుషంగా ఉంటాయో అదే పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ములుగు ప్రాంతానికి సంబంధించి చూస్తే గోదావరి తీర ప్రాంతంలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తర్వాత ఎక్కువ పనికి ఆహార పథకానికి కావచ్చు, ఉపాధి హామీకి అక్కడికి వెళ్తుంటారు కావచ్చు, వాళ్ళకు కూడా చాలా సూచనలు చేస్తున్నారు. ఎవరు కూడా 11 తర్వాత పనికి కోసం ఎండలో ఉండొద్దు అనేది కూడా సూచనలు చేస్తున్నారు. అత్యవసరమైనటువంటి పనులు ఉన్న వాళ్ళే బయటికి రావాలి. వచ్చేవాళ్ళు గొడుగు క్యారీ చేయాలి, అదేవిధంగా వాటర్ కావచ్చు, బటర్ మిల్క్ కావచ్చు, ఇలాంటివి కూడా వాళ్ళు వెంట తెచ్చుకోవాలి. ప్రతి అరగంటకు గంట కోసం ఎక్కడైనా చెట్టు నీడ కనిపిస్తే 5 నుంచి 10 నిమిషాలు అక్కడ సేద తీరాలి, ఆ తర్వాతనే బయటికి వెళ్ళాలని చెప్తున్నారు. ఏమాత్రం అస్వస్థ గురైనా కానీ ఇమీడియట్లీ దగ్గరగా ఉన్నటువంటి హాస్పిటల్కు వెళ్ళాలి, ఆ వైద్యులను సంప్రదించాలని కూడా సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే వడదెబ్బకు చాలామంది అస్వస్థ గురి కావడం, చనిపోతున్నటువంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. జ్యోతి.